మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. ఉమాగారు విజయవాడ నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా అని అడుగుతున్నారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. చంద్రమౌళీశ్వర దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములతో ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండి తీరాలి. కారణం ఏంటంటే, నిరాకారమైనటువంటి పరమేశ్వరుడు సగుణ సాకార స్వరూపంగా మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ అని మనకు ధర్మసింధు చెప్తోంది. ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయాన నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు సగుణ సాకార స్వరూపంతో సుందరమైనటువంటి స్వరూపంతో ఈ జగత్తునంతా పరమపావనం చేయటానికి లింగాకారంలో జ్వలన స్తంభ రూపంలో అవతరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శివలింగం అరూపరూపము అంటారు శాస్త్రంలో దీన్ని. అంటే ఒకటి, ఇది నిర్గుణాన్ని సూచిస్తున్నది, సగుణమును సూచిస్తున్నది. ఈశ్వరుడికి రెండు రూపాలు ఉన్నట్టుగా శివపురాణం చెప్పిందమ్మా, సకల రూపము నిష్కల రూపము అని. కాబట్టి ఇక్కడ సకల రూపము అంటే సాకార స్వరూపము, గంగాధరుడు, నీలకంఠుడు, గరళకంఠుడు, ఉమామహేశ్వరుడు, ఇటువంటి సాకార స్వరూపము. నిష్కల స్వరూపము అన్నప్పుడు ఇగో ఈ లింగస్వరూపము. అయితే ఇక్కడ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకు సందేహపడుతూ ఉంటారంటే, మనకు త్రిగుణములలో మహావిష్ణువేమో సత్వగుణ స్వరూపుడు, ఆయన స్థితికారకుడు అని చెప్పారు. సృష్టికారకుడు రజోగుణ స్వరూపుడు బ్రహ్మ అన్నారు. ఈశ్వరుడు తమోగుణకారకుడు లయకారకుడు అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే లయకారకుడు అన్నారో మనం తీసుకెళ్ళిపోతాడో ఏమో అని, ఇది చాలా తప్పు. గుణములను బట్టి సృష్టి స్థితి లయములు మూడు చెయ్యాలి. ఆ మూడు చెయ్యటానికి మూడు పేర్లతో ఒకే పరమాత్మ వచ్చినట్టుగా మనకు అద్వైతం చెప్తోంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, శివలింగము ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఉండి తీరవలే. దీని మీద లింగపురాణము శివపురాణము ఎన్నెన్ని అద్భుతంగా అద్భుతమైన విషయాలు చెప్పిందంటే, ఇంట్లో శివలింగం ఉంటే అన్నదరిద్రం ఉండదు. అది మొట్టమొదటి అంశం. ఇవాళ మనం భోజనం చేస్తున్నామంటే అది శివప్రసాదం. ఎందుకంటే రుద్ర నమకంలో, రుద్ర చమకంలో, రుద్ర నమకం అంతా కూడా ఆ ఈశ్వరుడి యొక్క సాకార వర్ణన చేస్తూ మనం తినేటువంటి అన్నము, తినేవాడు, అలాగే ఈ భూమి, ఈ ఔషధులు, ఇవన్నీ కూడా ఈశ్వర ప్రసాదమే అని రుద్రం చెప్పింది. కాబట్టి మనకు అన్నదరిద్రం ఉండకూడదు అంటే మన ఇంట్లో శివలింగం ఉండి తీరవలే. ఒకవేళ మన ఇంట్లో శివలింగం లేకపోతే ఈ శివరాత్రికైనా మీరు తెచ్చిపెట్టుకోండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి ఇంట్లో, భారతీయుడైనటువంటి హిందూ ధర్మమును పాటించేటువంటి ప్రతి వ్యక్తి ఇంట్లో ఖచ్చితంగా శివలింగం ఉండి తీరవలే. ఇది శాస్త్రం.